హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొచ్చా. ఈ స్టోరీలో చెప్పబోయే అమ్మాయి కథ వింటే మీ లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతేనా అనిపిస్తాయి. నేనైతే ఇలాంటి లైఫ్ ఇంకెవరికీ పొరపాటున కూడా రాకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నిజం, చరిత్రలో ఎప్పుడూ ఈ అమ్మాయి లాంటి జీవితం ఎవరికీ రాకూడదు. ఎవరైనా బ్రతికున్నప్పుడే కష్టాలు పడతారు, కానీ ఈమె లైఫ్లో బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా 100 సంవత్సరాలకు పైనే దారుణమైన కష్టాలు చూసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజంగా మీరు ఆమె కథ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కాదు, నివ్వెరపోతారు. జూలియా పాస్ట్రానా, ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు మనం ఆమె గురించే చెప్పుకోబోతున్నాం. ఈమెను అగ్లియెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్గా పిలుస్తూ ఉంటారు. ఈమె కేవలం అగ్లియెస్ట్ ఉమెన్ మాత్రమే కాదు, లోకంలో అత్యంత దురదృష్టవంతురాలైన మహిళ కూడా. అలా ఎందుకంటున్నారు అంటే, ఈమె తన జీవితంలో అసలు సంతోషం అనేది ఎలా ఉంటుందో కనీసం మచ్చుకైనా చూసింది లేదట. జూలియా బతుకుండగానే కాదు, ఆఖరికి చనిపోయాక కూడా మనిషిలాగా ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు. కనీసం జంతువులా కూడా కాదు కదా, కేవలం ఈమెను ఒక వస్తువుగానే ట్రీట్ చేశారు. ఈమె కథ విన్నాక మీకు అనిపించవచ్చు, అసలు మనుషుల్లో మానవత్వం ఉందా లేదా అని. సరే, ఇంతకీ అసలు విషయానికి వస్తే, 1834 మెక్సికోలోని సినలోవా అనే నగరంలో జూలియా పాస్ట్రానా పుట్టింది. పుట్టినప్పటికే జూలియాకు 2 భయంకరమైన జన్యుపరమైన వ్యాధులున్నాయి. ఒకటి హైపర్ట్రికోసిస్ అనే వ్యాధి. ఈ వ్యాధి వలన ఆమె శరీరం అంతటా దట్టమైన హెయిర్ ఉండేది. శరీరం పైనే కాదు, ముఖం అంతా కూడా చాలా థిక్ హెయిర్లో కవర్ అయి ఉండేది. అలాగే ఆమె చెవులు, ముక్కు పెద్దగా ఉండేవి. ఇది కూడా ఆమెకు జంగివర్ హైపర్ ప్లాసియా అనే మరో వ్యాధి వల్ల వచ్చింది. ఈ వ్యాధి వల్లే ఆమె లిప్స్ చిగుళ్ళు పెద్దగా మారిపోయాయి, దంతాలు కూడా వంకరగా ఉండేవి. ఆమె ఇలా ఉండడం వల్లే ఆమెను ప్రజలు బేర్ ఉమెన్ అని, ఆప్ ఉమెన్ అని పిలిచేవాళ్ళు. అంటే తోకలేని కోతి అని అర్థం. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ ప్రపంచంలోనే అత్యంత అందవిహీనమైన మహిళగా ఆమెపై ప్రచారం మొదలుపెట్టారు. చిన్నప్పుడు ఎలా పెరిగిందో ఎవరికీ తెలియదు, కానీ కొంతమంది అంటారు తన పేరెంట్స్ ఆమెను వదిలించుకోవడానికి అడవిలో వదిలేశారని, మరికొంతమంది జూలియాను వాళ్ల మావయ్య సర్కస్ వాళ్లకు అమ్మేశాడని అంటారు. తర్వాత జూలియా కొంతకాలం ఒక ఆర్ఫన్ హోమ్లో పెరిగింది. ఆ తర్వాత మెక్సికో గవర్నర్ ఆమెను తన ఇంట్లో పనులు చేయడానికి తీసుకువెళ్ళాడు. ఆమె గవర్నర్ ఇంట్లో పనిచేస్తూ చాలా విషయాల్లో ప్రావీణ్యం పొందింది. పనులు చేయడంతో పాటు పాటలు పాడడం, డాన్స్ చేయడం కూడా నేర్చుకుంది. అలా స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ని మాట్లాడడం కూడా నేర్చుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత జూలియా తన తెగకు చెందిన ప్రజల దగ్గరకు వెళ్లాలని అనుకుంది. కానీ తన ఆకారం చూసి వాళ్ళు తనను యాక్సెప్ట్ చేయకుండా బయటికి పంపించేస్తారేమోనన్న అనుమానంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఎప్పుడైనా బయటకు వస్తే అందరూ ఆమెను విచిత్రంగా ఉందని ఎగబడి మరీ చూసేవాళ్ళు. అప్పుడు కొంతమంది, ఇంత డిఫరెంట్గా ఉన్నావు కాబట్టి నువ్వు సర్కస్లో జాయిన్ అయితే డబ్బులు సంపాదించవచ్చు అని కొంతమంది సలహా ఇచ్చారు కూడా. మొదట్లో ఆ ఐడియా నచ్చకపోయినా సరే కొంతకాలానికి సర్కస్లో చేరడమే సరైన నిర్ణయం అనుకుంది. అప్పుడు అమెరికన్ సర్కస్లో జాయిన్ అయింది జూలియా. బ్రాడ్వేలోని గోత్కాల్ అనే మ్యూజియంలో ఆమెను ప్రదర్శించారు. ఆమెను చూడడానికి జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఆమె తల్లి ఒక కోతితో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్లనే ఈమె ఒక తోకలేని కోతిలా మహిళగా జన్మించిందని రూమర్స్ క్రియేట్ చేశారు. ఈ రూమర్స్కు అట్రాక్ట్ అయిన ప్రజలు సర్కస్లో ఆమెను చూడడానికి చాలా ఎక్కువ డబ్బులైనా సరే టికెట్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. యాక్చువల్గా జూలియా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ పర్ఫామ్ చేసేది, కానీ షోకి వచ్చిన ఆడియన్స్ అవేం లెక్క చేయకుండా కేవలం ఆమెను మాత్రమే చూడడానికి వచ్చేవాళ్ళు. ఆ సర్కస్ టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ యజమాని చాలా సంపాదించుకునేవాడు. సర్కస్ మేనేజర్ థియోడర్ లెండ్ జూలియాను పెళ్లి చేసుకున్నాడు. అయితే అతను చాలా మంచివాడు, ఆమెకు లైఫ్ ఇచ్చాడు అనుకున్నారేమో, ఆమెను ఇష్టపడో లేక జాలిపడో పెళ్లి చేసుకోలేదు. కేవలం ఆమెకు జీతం ఇవ్వాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నాడు. జూలియాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు 1860లో ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబు కూడా జూలియాకు ఉన్న జన్యుపరమైన వ్యాధితోనే పుట్టాడు, కానీ పుట్టిన 3 రోజుల్లోనే మరణించాడు. జూలియా కూడా డెలివరీ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల మరణించింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి వారి మతాలకు వారి వారి ప్రాంతాలకు తగ్గట్టుగా అంత్యక్రియలు జరుగుతాయి. ఎంత కఠిన హృదయాలు కలిగిన వాళ్ళైనా, ఎంత కరుడుగట్టిన వాళ్ళైనా చనిపోయిన మనిషికి గౌరవ సాంప్రదాయాలతో అంత్యక్రియలు చేస్తారు. కానీ ఆఖరికి జూలియాకి అక్కడ కూడా ఆ గౌరవం దక్కలేదు. జూలియా భర్త థియోడర్ ఎంత నీచమైనవాడంటే, జూలియా మరియు బేబీ డెడ్ బాడీలను మెక్సికన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ సుకోలోకు డబ్బుకి అమ్మేశాడు. డాక్టర్ టాక్సిడెర్మీ మెథడ్లో వాళ్ళిద్దరి బాడీస్ని మమ్మిఫై చేశాడు. కొన్ని నెలల తర్వాత జూలియా భర్త డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళ బాడీస్ కావాలని తిరిగి తీసుకున్నాడు.
ఆ డెడ్ బాడీలను తీసుకొచ్చి ఒక గ్లాస్ బాక్స్లో ఉంచి డబ్బులకు ఐరోపా అంతటా ప్రదర్శనకు ఉంచాడు. అతను జూలియా ద్వారా డబ్బులు వచ్చే ఏ మార్గాన్ని కూడా వదలలేదు. ఆఖరికి ఆమె డెడ్ బాడీతో కూడా డబ్బులు సంపాదించుకున్నాడు. కొంతకాలం తర్వాత థియోడర్ జూలియాగానే కనిపించే మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆమెకు జెనోరా పాస్ట్రానా అని పేరు పెట్టాడు. కొద్ది కాలానికి థియోడర్ చనిపోయాడు. జెనోరా పాస్ట్రా ఒరిజినల్ నేమ్ మేరీ బాల్టెల్. ఈమె జూలియా డెడ్ బాడీని థియోడర్ మరణం తర్వాత నార్వేలోని ఒక వ్యక్తికి అమ్మేసింది. జూలియా డెడ్ బాడీని నార్వేలో ఓస్లో నగరంలో ఛాంబర్ ఆఫ్ హారర్లో డిస్ప్లేకి ఉంచారు. అంటే ఆమె డెడ్ బాడీని ప్రజలను భయపెట్టడానికి ఉపయోగించారు. దీని తర్వాత జూలియా డెడ్ బాడీని స్వీడన్లో కూడా ప్రదర్శించారు. అలా 100 సంవత్సరాలకు పైగా జూలియా మరియు ఆమె కొడుకు డెడ్ బాడీలు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలు, సర్కస్లు అనేకనేక చోట్ల ప్రదర్శించబడ్డాయి. 1973లో యూరోపియన్ దేశంలో డెడ్ బాడీలను ప్రదర్శించి డబ్బులు సంపాదించే వ్యాపారాన్ని బ్యాన్ చేశారు. దీంతో జూలియా మరియు తన బేబీ డెడ్ బాడీలను స్టోర్ రూమ్లో భద్రపరిచారు. కొంతమంది ఆకతాయిలు ఆ రూమ్లోకి చొరబడి జూలియా బాడీ నుంచి చేతిని సెపరేట్ చేసేశారు. బేబీ బాడీని రోడ్డుపై విసిరేశారు. ఆ బేబీ బాడీని ఎలుకలు తినేశాయి. ఆ తర్వాత 1979లో జూలియా డెడ్ బాడీ స్టోర్ రూమ్ నుంచి దొంగతనానికి గురైంది. అది ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో ఎవ్వరికీ తెలియదు. అలా చాలా ఏళ్ల తర్వాత 1990లో ఓస్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ స్టోర్ హౌస్లో జూలియా డెడ్ బాడీ కనపడింది. చాలా కాలం సైంటిస్టులు, డాక్టర్స్ ఆ బాడీ పైన ఎన్నో ప్రయోగాలు చేశారు. మెక్సికోకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఓస్లోలో ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్న లారా ఆండర్సన్ అనే మహిళ జూలియా కథను తెలుసుకుని చాలా బాధపడి ఆమె అంత్యక్రియలను తనే చేయాలని అనుకుంది. జూలియా డెడ్ బాడీని తిరిగి మెక్సికోకి ఇవ్వమని యూనివర్సిటీలో ఒక పిటిషన్ పెట్టింది. కానీ యూనివర్సిటీ ఫస్ట్ రిజెక్ట్ చేసింది. దాంతో నేషనల్ కమిటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ హెల్ప్ తీసుకుంది. ఆఖరికి మెక్సికోకి జూలియా డెడ్ బాడీని తీసుకురాగలిగింది. 2013లో జూలియా మెక్సికోలోని సినాలోవో సిటీలో పూర్తి గౌరవ సాంప్రదాయాలతో ఆమె అంత్యక్రియలు జరిపారు. తెల్ల గులాబీలు అలంకరించి తెల్లటి శవపీటికలో జూలియాను ఉంచి ఆమెకు తుది వీడ్కోలిచ్చారు. ఆ అంత్యక్రియలకు నగర గవర్నర్, ఫాదర్ అందరూ వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణించిన 153 సంవత్సరాల తర్వాత తన బాడీని ఖననం చేసే సమయంలోనే జూలియా ప్రజల నుంచి మొదటిసారి గౌరవం అందుకుంది. జూలియా జీవితం ఆధారంగా 1998లో ది ట్రూ హిస్టరీ ఆఫ్ ది ట్రాజిక్ లైఫ్ అండ్ ట్రయంఫర్ డెత్ ఆఫ్ జూలియా పాస్ట్రానా, ది అగ్లియెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనే నాటకాలు రచించబడ్డాయి. 2013లో వెల్వెట్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ప్రజలు జూలియాతో వ్యవహరించిన తీరు అసలు సహించదగింది కాదు. ఈ మొత్తం సంఘటనలో జూలియా తప్పు ఏదైనా ఉంది అంటే అది ఆమె జన్యుపరమైన లోపంతో పుట్టడమే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.